ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు బాగా డబ్బులున్న వాళ్ళ ఫోన్ని, అదే అదే సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 మొబైల్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. ఈ ఫోన్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, బోత్ జెడ్ ఫోల్డ్ 5 అలాగే జెడ్ ఫ్లిప్ 5 ఇవి రెండు కూడా కంప్లీట్గా మేడ్ ఇన్ ఇండియా ఫోన్స్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ నుంచే అంటే మన ఇండియాలో ఉన్న ప్లాంట్ నుంచే వీళ్ళు గ్లోబల్గా కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఒక మంచి పాయింట్ అని చెప్పాలి. అండ్ కమింగ్ టు ద జెడ్ ఫ్లిప్ 5, మన దగ్గర అదే ఉంది కాబట్టి ఇది లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే హ్యూజ్ అప్డేట్స్, కొత్త కొత్త ఫీచర్స్తో వీళ్ళు తీసుకొచ్చారు. ముఖ్యంగా లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే ఇవి రెండింటి మధ్యలో ఉండే గ్యాప్ ఏదైతే ఉంటుందో ఈ గ్యాప్ మొత్తాన్ని కూడా వీళ్ళు ఆల్మోస్ట్ ఆల్ తీసేశారు. ఇది చాలా చాలా పెద్ద అప్డేట్ అన్నమాట. ఇంతకుముందు జనరేషన్లో మనకి ఆ మధ్యలోకి మట్టి లాంటివి పోతే గీతలు పడే అవకాశం ఎక్కువగా ఉండేది, కానీ దీంట్లో మాత్రం ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ గ్యాప్తో తీసుకొచ్చారు. ఇది మాత్రం ఒక పెద్ద అప్డేట్ అన్నమాట. అండ్ లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మీకు లాస్ట్ జనరేషన్లో చిన్న స్క్రీన్ ఉండేది, మీకు జస్ట్ ఒక క్యాప్సూల్ లాంటి డిజైన్లో ఓన్లీ నోటిఫికేషన్స్ క్లాక్స్ చూసుకోవడానికి మాత్రమే ఉండేది. కానీ ఈసారి మాత్రం కంప్లీట్గా ఒకవైపు మొత్తం కూడా మీకు స్క్రీన్ ఇస్తున్నారు, దీన్ని కవర్ స్క్రీన్ అంటున్నారు. దీంట్లో మీకు ఆల్మోస్ట్ ఆల్ ఒక స్మార్ట్ ఫోన్లో ఏమేమి పనులు చేసుకోవచ్చు, కాల్స్ మాట్లాడుకోవడం, చాట్ చేయడం, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడటం, అలాగే మీకు యూట్యూబ్లో వీడియోలు చూసుకోవడం, గేమ్ ఆడుకోవడం, ఇలా ఎవ్రీ ఫీచర్ మీరు ఈ కవర్ స్క్రీన్ నుంచే చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ చిన్న క్యాచ్ ఉంది, అది మీకు త్రూ అవుట్ ద ప్రాసెస్లో చెప్తూ పోతుంటారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, వీళ్ళు కొన్ని అఫీషియల్ కేసులు అమ్ముతున్నారు, దీన్ని వీళ్ళు ఫ్లిప్ సూట్ అంటున్నారు. మనకి ట్రాన్స్పరెంట్ కేసులు ఇస్తారు వీళ్ళు, కొనుక్కోవాలి ఫ్రీగా ఏమేమి వీళ్ళు. సో ట్రాన్స్పరెంట్ కేసుకి లోపల మీకు ఎన్ఎఫ్సి ట్యాగ్ చేసిన కొన్ని ప్లేట్స్ ఉంటాయి అన్నమాట. ఇలా చూసారు కదా, ప్లేట్ ఉంటుంది. ఈ ప్లేట్ని దీంట్లో పెట్టుకొని జస్ట్ మీరు ఫోన్కి కనెక్ట్ చేసుకున్నారనుకోండి, ఈ ప్లేట్కి ఉన్న ఏదైతే థీమ్ ఉంటుందో ఇది ఆటోమేటిక్గా మీకు కవర్ స్క్రీన్లో థీమ్ లాగా వస్తుంది. ఇది కొత్తగా అనిపించింది, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. దీన్ని వీళ్ళు ఫ్లిప్ సూట్ అంటున్నారు. ఇలా చాలా రకాల ఫీచర్స్, అండ్ ముఖ్యంగా ఈ కవర్ స్క్రీన్కి కొన్ని అడిషనల్ ఫీచర్స్ కూడా యాడ్ చేశారు. ఇవన్నీ మనం మెల్లమెల్లగా మాట్లాడుకుంటూ పోదాం. ముందైతే ఈ ఫోన్ని అన్బాక్స్ చేసి బాక్స్లో ఏముంటాయి, దీని డిజైన్ ఎలా ఉంటుంది, ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ చూసుకుంటూ పోదాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. బాక్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు చాలా సింపుల్గా క్లాసిక్గా ఉంటుంది, ఒక చిన్నపాటి స్వీట్ బాక్స్ లాగా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఛార్జర్ ఇవ్వరు కాబట్టి వీళ్ళు. ఈ ఫోన్ మీకు 25 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 4.5 వాట్స్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. సో బాక్స్లో మీకు ఛార్జర్ రాదు. 25 వాట్స్ ఛార్జర్ మీకు జనరల్గా 1500 దాకా ఉంటుంది. అప్పుడప్పుడు అమెజాన్లో మీకు 699, 799, 750 ఇలాంటి ఒక లూట్ ప్రైజ్లు వస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 50% డిస్కౌంట్తో నేను లింక్ అయితే ఫస్ట్ కామెంట్లో పెడతాను. ఒకవేళ మీకు ఈ ఫోన్కైనా వేరే ఏ ఫోన్కైనా సరే కొనుక్కోవాలనుకుంటే దాని మీద ఒక లుక్ అయితే వేస్తూ ఉండండి, లింక్ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. సో బ్యాక్ సైడ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఉంటాయి. బాక్స్ ఓపెన్ చేస్తే ఆబ్వియస్గా మీకు ఫోన్ ఉంటుంది. మన దగ్గర ఉంది మింట్ కలర్, దీంట్లో ఒక 4-5 కలర్లు ఉన్నట్టున్నాయి. సో మన దగ్గర మాత్రం మింట్ కలర్ ఉంది. లోపల మీకు ఒక ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది, యూజర్ మాన్యువల్ ఉంటుంది, సిమ్ ఎజెక్టర్ టూల్ ఉంటుంది. అంతే, బాక్స్లో ఛార్జర్ రాదు కాబట్టి. అండ్ కమింగ్ టు ద ఫోన్ డిజైన్, మీరు ఒకసారి ప్రీవియస్ జనరేషన్ దీని రెండు పక్కపక్క పెట్టి చూస్తే మీకు ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది, ఎంత హ్యూజ్ అప్గ్రేడ్స్తో ఈ ఫోను వచ్చిందనేది. ముఖ్యంగా ఆ రెండు ఫ్లిప్స్ మధ్యలో ఉండే గ్యాప్ ఆల్మోస్ట్ ఆల్ నెగ్లిజిబుల్ చేశారు. అండ్ డిజైన్ కూడా లాస్ట్ జనరేషన్ మీకు కొంచెం కర్వ్డ్గా ఉంటుంది, అల్యూమినియం ఫ్రేము. దీంట్లోనేమో ఒక రెక్టాంగులర్ బాక్స్ లాగా, కొంచెం చేతిలో గ్రిప్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా కావచ్చు, లుక్ పరంగా కావచ్చు, లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంది. అండ్ ఏదైతే హింగ్ ఉందో ఇది డ్యూయల్ రైల్ హింగ్ని యూజ్ చేశారు. సో లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే ఇది మోర్ డ్యూరబుల్ అని చెప్తున్నారు. అండ్ ఇది IPX8 వాటర్ రెసిస్టెంట్ కూడా. మీకు ఇలా చాలా రకాల అప్డేట్స్ అయితే వీళ్ళు చేశారు. డిజైన్ పరంగా మాత్రం పెద్ద అప్డేట్ అనమాట. అండ్ మీరు ఆబ్వియస్గా ఫ్రంట్ వైపు చూస్తే అర్థమవుతుంది, ఇక్కడ మీకు కవర్ స్క్రీన్ అనేది చాలా పెద్దగా ఉంటుంది లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే. ఇది 3.4 ఇంచెస్ కంప్లీట్ ఒక ఫుల్లీ యాక్సెసబుల్ ఫుల్లీ ఫంక్షనల్ స్క్రీన్ని దీంట్లో వీళ్ళు తీసుకొచ్చారు. ఈవెన్ మీరు కాల్ ఆఫ్ డ్యూటీ బ్యాటిల్ గ్రౌండ్స్ లాంటివి కూడా దీంట్లో
ఆడుకోవచ్చు అనమాట. అండ్ మీకు రైట్ సైడ్ పవర్ బటన్, దీంట్లోనే ఫింగర్ ప్రింట్ ఉంటుంది, అలాగే మీకు వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. టాప్లో మీకు సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది, ఒక స్పీకర్ ఉంటుంది, ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. కింద వైపు ఒక స్పీకర్ ఉంటుంది, అలాగే బాటమ్ సైడ్ మీకు మెయిన్ మైక్రోఫోన్, టైప్ సి పోర్ట్ లాంటివి ఉంటుంది, లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఉంటుంది. ఇది మీకు బ్యాక్ అలాగే ఫ్రంట్ రెండు వైపులో కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్తో ప్రొడక్ట్ చేశారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ కవర్ స్క్రీన్ కూడా మీకు గొరిల్లా గ్లాస్ విక్టర్స్తోనే ప్రొడక్ట్ చేశారు. చుట్టూ ఉన్న ఫ్రేమ్ ఏదైతే ఉందో ఇది మిలిటరీ గ్రేడ్ ఆర్మర్డ్ గ్రేడ్ అల్యూమినియం అని చెప్తున్నారు వీళ్ళు. చాలా టఫ్ క్వాలిటీ దీంట్లో వాడారని చెప్తున్నారు. సో డిజైన్ పరంగా మాత్రం నాకు ఎక్కడ ఫ్లాస్ అయితే కనపడలేదు. ముఖ్యంగా మీకు గ్యాప్ అనేది తీసేసారు, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. అండ్ ముఖ్యంగా ఇంకోటి స్క్రీన్ మీద ఉన్న ఈ క్రీజ్ ఏదైతే ఉందో ఇది కూడా ఆల్మోస్ట్ చాలా వరకు తగ్గించారు లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే. సో డిజైన్ పరంగా మాత్రం దీంట్లో అంతకంటే మనం కంప్లైంట్ చేయడానికి ఏముంటుంది, ఇంతకుముందు జనరేషన్తో కంపేర్ చేసుకుంటే చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అయితే చేశారని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇది జనరల్గానే ప్రీమియం ఫోన్ కాబట్టి డిజైను కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది, బట్ స్టిల్ చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే వీళ్ళు దీంట్లో చేశారు. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే, ఈ ఫోన్లో ఉన్న ఇంకొక మేజర్ అట్రాక్టివ్ పాయింట్ దీని డిస్ప్లే. లోపల వైపు మీకు 6.7 inches ఫ్లూయిడ్ డైనమిక్ యామ్లో డిస్ప్లే ఉంటుంది. ఇది మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, HDR10+ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ ఉన్నది కూడా మీకు సూపర్ యామ్లో డిస్ప్లేని యూజ్ చేస్తారు, 3.4 inches ఉంటుంది అనమాట. సో డిస్ప్లే క్వాలిటీ మాత్రం లోపల ఉన్నది మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా చాలా బ్రైటెస్ట్ డిస్ప్లే అనమాట. 1750 nits ఉంటుంది. మీరు ఈవెన్ డైరెక్ట్ సన్లైట్ కండిషన్లోకి వెళ్ళినా కానీ దీని స్క్రీన్ అనేది చాలా చాలా క్లియర్గా విజిబుల్గా కనిపిస్తూ ఉంటుంది. సో డిస్ప్లే పరంగా చూసుకుంటే మీకు చాలా బాగుంది డిస్ప్లే క్వాలిటీ. అండ్ వీడియోలు ప్లే చేస్తున్నప్పుడు కావచ్చు, అండ్ మీకు ముఖ్యంగా క్రీజ్ కూడా చాలా వరకు కనిపించట్లేదు ఎక్కువగా, అంటే ఉంది అసలు లేదని కాదు, ఇంతకుముందు అంతా కంపేర్ చేసుకుంటే చాలా బెటర్గా ఉందని చెప్పాలి. మధ్యలో మీకు డిస్టర్బెన్స్ లాగా ఏమీ అనిపించట్లేదు. కొంచెం ప్రీవియస్ జనరేషన్లో మీకు కొంచెం బాగా లోపలికి ఉండటం వల్ల మీకు ఆ గ్యాప్ అనేది ఇలా ఫ్లెక్స్ చేస్తున్నప్పుడు ఆ మడత అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాంతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం బెటర్ లుకింగ్తోనే వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ ఫ్రంట్ సైడ్ ఉన్న డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఆల్మోస్ట్ దీంట్లో అన్ని రకాల ఫీచర్స్ ఉంటాయి, వైడ్ వన్, L1 కావచ్చు, ఇలాంటివి అన్ని రకాల ఫీచర్స్ అయితే ఈ డిస్ప్లేకి వీళ్ళు ఆఫర్ చేస్తారు. ఇది జనరల్గానే మీకు లాంగ్గా ఉంటుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది ఫీచర్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు. దానివల్ల మీరు నడుస్తున్నప్పుడు, ట్రావెల్ చేస్తున్నప్పుడు, ముఖ్యంగా బస్సులో నించొని వెళ్తున్నప్పుడు, ట్రైన్లో నించొని వెళ్తున్నప్పుడు ఇలా మీరు సింగిల్ హ్యాండ్తో దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. ఈవెన్ మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకోవచ్చు, యూట్యూబ్ షార్ట్స్ చూసుకోవచ్చు, మన ఛానల్ కూడా రీల్స్ ఫాలో అవ్వచ్చు, ఇలా చూసుకోవచ్చు అనమాట. ఈ స్క్రీన్ మాత్రం భలే అనిపించింది నాకు. ఫోన్ కాల్స్ ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు, అన్ని ఫీచర్స్ సింపుల్ చిన్న స్క్రీన్ నుంచే యూజ్ చేసుకోవచ్చు కాబట్టి మోస్ట్ ఆఫ్ ది డేలో మీకు దీంతో వాడుకుంటే బ్యాటరీ లైఫ్ కూడా కొంచెం ఎక్కువగా ఇచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్, దీంట్లో వీళ్ళు వాడింది స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇది లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. అండ్ మీకు 4 nanometer ప్రాసెస్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 3.36 GHz స్పీడ్ అయితే ఉంటుంది. ఇది TSMC మీకు. ఇది స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ సామ్సంగ్ గెలాక్సీ ఫోన్స్. మీరు S23 సిరీస్లో చూశారు కదా, సేమ్ ప్రాసెసర్ని దీంట్లో వెళ్ళి యూజ్ చేశారు. ఇది కొంచెం కూల్గా ఉంటుంది కాబట్టి మీకు చాలా ఫాస్ట్గా ఉంటుంది, ప్లస్ మీకు ఇంతకుముందు జనరేషన్స్లో ఉన్నట్టు హీట్ లాంటివి ఏమి దీంట్లో మీరు నోటీస్ చేసే అవకాశం అయితే లేదు. అండ్ ముఖ్యంగా దీంట్లో గేమింగ్ కూడా బాగానే ఉంటుంది, ఎందుకంటే మంచి పవర్ఫుల్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ యూజ్ చేశారు. అండ్ మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, S23 Ultra నేను రెగ్యులర్గా వాడుతుంటాను, దాని బ్యాటరీ లైఫ్ చాలా బాగుంటుందని. దానికి కారణం ఏంటంటే మీకు ఈ స్నాప్డ్రాగన్ 8 Gen 2 కూల్గా ఉండటం వల్లే. అది కాకుండా 1 UI ఇంకా స్మూత్గా ఉంటుంది కాబట్టి మీకు కొంచెం బెటర్ బ్యాటరీ లైఫ్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. సో దీంట్లో కూడా మీకు మీరు మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో బ్యాటరీని చాలా ఎక్కువగానే ఇచ్చే అవకాశం ఉంటుంది. బాగా హెవీ గేమర్ అయితే మీకు కొద్దిగా బ్యాటరీ అనేది 1 day రాకపోవచ్చేమో, కానీ మోడరేట్గా వాడితే మాత్రం, జనరల్గా ఇది ఇలాంటి ఫ్లిప్లు ఫోల్డ్ ఎవరు వాడుతూ ఉంటారంటే బాగా ప్రొఫెషనల్స్, లేదంటే కొంచెం అమ్మాయిలు ఎక్కువగా వాడుతుంటారు. సో వాళ్ళు కొంచెం స్మూత్గానే హ్యాండిల్ చేస్తూ ఉంటారు కాబట్టి బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగానే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 2 కూడా కొంచెం పవర్ఫుల్ కాబట్టి, అది కాకుండా కూల్గానే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 1 day బ్యాటరీ లైఫ్ అయితే ఈజీగా మనం దీని నుంచి ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ కమింగ్ టు ద యూజర్ ఇంటర్ఫేస్ UI, 1 UI 5.1, ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ దీంట్లో అన్ని రకాల ప్రీమియం ఫీచర్స్ ఏవైతే ఉంటాయో, ప్రతి సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్లో మీకు ఏవైతే వస్తాయో అవన్నీ దీంట్లో కూడా ఉంటాయి. అండ్ ముఖ్యంగా కవర్ స్క్రీన్కి సంబంధించిన సపరేట్ ఫీచర్స్ కూడా ఉంటాయి. రెగ్యులర్గా మనం అన్ని ఫోన్స్లో చూసినట్టు UI ఉంటుంది. అండ్ బ్లోట్వేర్ కూడా చాలా వరకు తక్కువగానే ఉంది, ఓన్లీ 3-4 అప్లికేషన్స్ మాత్రమే వీళ్ళు
బ్లోట్వేర్ అప్లికేషన్స్ లాగా తీసుకొచ్చారు. అండ్ ఆఫ్ కోర్స్ ఇది శాంసంగ్ ఫోన్ కాబట్టి డిఫాల్ట్గా మీకు శాంసంగ్ డెలర్తోనే వస్తుంది, గూగుల్ డెలర్ లాంటి ప్రాబ్లం ఏమి ఉండదన్నమాట. రెగ్యులర్గా అన్ని ఫీచర్స్ అన్నిలో ఉంటాయి కాబట్టి మనం ముఖ్యంగా కవర్ స్క్రీన్కి సంబంధించిన ఫీచర్స్ గురించే ఎక్కువగా మాట్లాడదాం, ఎందుకంటే ఇదే ఇందులో ఉన్న మెయిన్ హైలైట్. సో జనరల్గా 1, 2, 3 ఫీచర్స్ మాత్రమే ఈ కవర్ స్క్రీన్కి బై డిఫాల్ట్గా ఉంటుంది. అండ్ మీరు కవర్ స్క్రీన్లో ఒకసారి ఓపెన్ చేసినప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మీకు యాప్స్ ఓన్లీ ఒక 3 అప్లికేషన్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది, మ్యాప్స్ అలాగే మెసేజ్ యాప్స్ 2 ఉంటాయి, మెసేజెస్ అండ్ 3rd మీకు యూట్యూబ్. ఇవి 3 మాత్రమే బై డిఫాల్ట్గా మీకు సపోర్ట్ ఉంటుంది. కానీ శాంసంగ్ సంబంధించిన కస్టమైజేషన్స్ చేసుకోవడానికి ఒక అప్లికేషన్ ఉంటుంది, గుడ్ లక్ అని చెప్పి మీరు శాంసంగ్ గెలాక్సీ స్టోర్లోకి వెళ్ళి దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. దాంట్లో మీకు లైఫ్ అప్ అని కింద ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు మల్టీ స్టార్ అని చెప్పి ఒక ఫీచర్ కనిపిస్తూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. దెన్ ఆ యాప్ని ఓపెన్ చేయాలి మళ్ళీ ఒకసారి గుడ్ లక్ని, దాంట్లోకి వెళ్ళి ఈ మల్టీ స్టార్లోకి వెళ్ళి అక్కడ మీకు లాంచర్ సెటింగ్స్ విడ్జెట్స్ అని కనిపిస్తూ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మీకు ఇన్స్టాల్ చేసుకున్న ప్రతి శాంసంగ్ యాప్ని, దీంట్లో ఉన్న ప్రతి యాప్ని, మీరు ఇన్స్టాల్ చేసుకున్న ప్రతి థర్డ్ పార్టీ అప్లికేషన్ని, అది నెట్ఫ్లిక్స్ కావచ్చు, అలాగే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఇలా అన్ని రకాల ఫీచర్స్ని అక్కడ మీరు అన్ని యాప్స్ని సెలెక్ట్ చేసుకుని ఒకసారి విడ్జెట్ని ఎనబుల్ చేస్తారనుకోండి, లాంచర్ విడ్జెట్ని, ఆటోమేటిక్గా మీకు కవర్ స్క్రీన్లోకి అన్ని యాప్స్ వచ్చేస్తాయి. ఈవెన్ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఏవైతే పెద్ద పెద్ద గేమ్స్ ఉంటాయో, కాల్ ఆఫ్ డ్యూటీ అలాగే మీకు పబ్జీ లాంటివి కూడా అన్ని కవర్ స్క్రీన్లోకి వచ్చేస్తాయి. సింపుల్గా అక్కడ నుంచి మీరు ఆడుకోవచ్చు, వాడుకోవచ్చు కూడా, యూట్యూబ్ అలాగే ఇన్స్టాగ్రాము, కాల్ ఆఫ్ డ్యూటీ, క్యాండీ క్రష్ లాంటివి చాలా వరకు ఆడి చూశాను, అవన్నీ కూడా మీకు సింగిల్ హ్యాండ్తో మీరు ఇక్కడ నుంచే ఆపరేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది దీంట్లో ఉన్న బ్యూటీ అనమాట, శాంసంగ్ గుడ్ లక్ అప్లికేషన్లో ఉన్న బ్యూటీ ఏంటంటే మీకు కనపడని కొన్ని ఫీచర్స్ని, ఇంటర్నల్గా ఉన్న ల్యాబ్ లెవెల్లో ఉన్న ఫీచర్స్ని అన్నిటిని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఆ కవర్ స్క్రీన్ సెట్టింగ్స్ కూడా మీరు ప్రతిదీ మార్చుకోవచ్చు, కస్టమైజ్ చేసుకోవచ్చు. అక్కడ మీకు బై డిఫాల్ట్గా హోమ్ స్క్రీన్ మీద ఉన్న ఏవైతే విడ్జెట్స్ ఉంటాయో ఆ విడ్జెట్స్ అన్నిటిని మీరు అరేంజ్ చేసుకోవచ్చు, లాంచర్ని ముందుకు తీసుకొచ్చుకోవచ్చు, ఇలా అన్ని రకాల కస్టమైజేషన్స్ అనేవి దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో ఉన్న ఇంకొక మెయిన్ కీ హైలైట్ కెమెరా. దీంట్లో ఫ్లాగ్షిప్ గ్రేడ్ కెమెరాస్ వాడారు, ఎందుకంటే ఇది 100,000 రూపాయల ఫోన్ కాబట్టి ఖచ్చితంగా కెమెరాలు కూడా అదే లెవెల్లో ఉండాలి, లేకపోతే పక్కెళ్ళి ఆడుకోమంటారు. సో దీంట్లో మీకు బ్యాక్ సైడ్ 2 12 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి, వీటి పని మాత్రం సూపర్గా చేస్తాయి ఇవి. అండ్ వీటి క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది, ఇక్కడ మీకు ఫొటోస్ చాలా వరకు చూపిస్తాను ఒకసారి చూడండి. అండ్ మెయిన్ కెమెరాకి మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా ఉంటుంది. కెమెరా శాంపిల్స్ మాత్రం వైడ్ యాంగిల్లో కావచ్చు, రెగ్యులర్ షాట్స్ కావచ్చు, అద్భుతంగా ఉన్నాయి. క్వాలిటీ అలాగే క్లారిటీ అలాగే షార్ప్నెస్ కలర్ క్వాలిటీ అనేది న్యాచురల్గా రియలిస్టిక్గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద ప్రతి ఫోటోను కూడా ఒకసారి ఆపి అలా చూడండి, క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, షార్ప్నెస్ మాత్రం సూపర్గా అనిపించింది నాకు. అండ్ మీకు ఫ్రంట్ సైడ్ కెమెరా కూడా దాని పని బాగా చేస్తుంది, 10 మెగాపిక్సెల్ కెమెరా. అండ్ దీని శాంపిల్స్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు, కెమెరాలు మాత్రం దీంట్లో నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అండ్ మీకు బ్యాక్ సైడ్ ఉన్న కెమెరాకి 4K at 30fps మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా ఉంది, ఇక్కడ మీరు ఆ వీడియోని కూడా ఒకసారి చూడవచ్చు, స్టెబిలేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది, మీకు స్టెబిలేషన్ అనేది 4Kలో కూడా సపోర్ట్ చేస్తుంది. సో కెమెరాలో ఇంకొన్ని అడిషనల్ ఫీచర్స్ ఏంటంటే మీకు కవర్ స్క్రీన్ నుంచే మీకు మెయిన్ 12 మెగాపిక్సెల్ కెమెరాస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. జస్ట్ ఇలా ఒకసారి పవర్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ మీరు కెమెరా బటన్ చూపిస్తూ ఉంటుంది, కెమెరాను ఆన్ చేసుకోవచ్చు. దీన్ని వీళ్ళు ఫ్లెక్స్ క్యామ్ అంటున్నారు. దీంట్లో అన్ని రకాల ఫీచర్స్ ఏవైతే మనకి కెమెరా యూఐలో ఉంటాయో అవన్నీ మీరు సింగిల్ హ్యాండ్తో ఆపరేట్ చేసుకోవచ్చు. ఫోటో మోడ్, పోర్ట్రేట్ మోడ్, వీడియో మోడ్ ఇవన్నీ ఇక్కడ నుంచి మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ హ్యాండ్ డిటెక్షన్ కూడా ఉంటుంది, ఇలా పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు కెమెరా శాంపిల్ అనేది వచ్చేస్తుంది. అండ్ మీరు దీన్ని క్యామ్ క్వార్టర్ లాగా వాడుకోవచ్చు. అండ్ మీరు జనరల్గా అమ్మాయిలు అయితే మేకప్ వేసుకుంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు దీన్ని ఇలా పెట్టుకొని మీరు ఒక మిర్రర్ లాగా కూడా వాడుకోవచ్చు. ఇలా అన్ని రకాల ఫీచర్స్ ఈ కెమెరాకి అయితే ఉన్నాయి. అండ్ ముఖ్యంగా మీరు ఇలా పట్టుకొని దీన్ని క్యామ్ క్వార్టర్ లాగా వాడుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు 3700mAh బ్యాటరీ ఉంటుంది. మరి ఫోన్లు అన్ని బాగానే ఉన్నాయన్న ఒక్కటి కూడా డ్రాబ్యాకే మీకు కనిపించలేదా అంటే ఖచ్చితంగా ఉంటాయి, ఎందుకంటే ప్రతి ఫోన్ అన్న తర్వాత బొక్కలు ఉంటాయి కదా. సో దీంట్లో ఉన్న మెయిన్ బొక్క ఏంటంటే, అదే డ్రాబ్యాక్ ఏంటంటే, దీని బ్యాటరీ 3700mAh బ్యాటరీ ఉంటుంది. సరే, ఈ ఫోన్ గురించి మీరు మూడు విషయాలు కాంప్రమైజ్ అవ్వాలి. 1, బ్యాటరీ ఒక రోజు రావడం అత్యంత కష్టం మీద ఒకరోజు అయితే వస్తుంది. 2, ఫాస్ట్ ఛార్జర్, మీకు 25W ఛార్జర్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది, లాస్ట్ జనరేషన్తో కూడా అలాగే ఉంటుంది. సో నెక్స్ట్ జనరేషన్ మారుతున్నప్పుడు, కొత్త అప్డేట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కొత్త అప్గ్రేడ్ ఎక్స్పెక్ట్ చేస్తారు కన్జ్యూమర్ అనేవాడు. సో దీంట్లో అట్లీస్ట్ 45W సపోర్ట్ ఇచ్చినా బాగుండేదని నేనైతే అనుకున్నాను. ఛార్జర్ ఎలాగో వీళ్ళు బాక్స్ లేరు, ఒక చిన్నపాటి స్వీట్ బాక్స్ లాగా పంపిస్తూ ఉంటారు, 45W సపోర్ట్ ఇచ్చినా బాగుండేది, ఛార్జర్ మేము ఎలా కొనుక్కుంటాం భయ్యా అని చెప్పి మేము కూడా కొనుక్కునేటాల్లో. కాకపోతే ఇది 25W మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇది 1
కాంప్రమైజ్ మీరు చేయాల్సింది. రెండోది బ్యాటరీ లైఫ్ అనేది ఒక హెవీ లెవెల్ గేమర్ అయితే ఒకరోజు రావడం కష్టం. నార్మల్గా వాడేవాళ్ళు అయితే చెప్పే కదా సాఫ్ట్గా వాడేవాళ్ళు, ముఖ్యంగా అమ్మాయిలు ఒకరోజు దీన్ని స్టైల్గా చేతిలో పట్టుకొని అడిగి తిరిగే వాళ్ళకైతే ఒకరోజు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. బాగా హెవీ లెవెల్లో మీరు ఏదో రక్తాలు చిందించేలాగా గేములు ఆడితే మాత్రం ఇది వన్ డే మాత్రం బ్యాటరీ లైఫ్ రాదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక మూడో కాంప్రమైజ్ మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను, మీకు బాగా డబ్బులు ఉన్నా ఫోన్ని. సో ఇది ఓన్లీ డబ్బున్న ఫోన్ మాత్రమే, దీని ప్రైస్ 100 రూపాయలు ఉంటుంది. అండ్ ఇది మీకు ఆల్మోస్ట్ చాలా వరకు బ్యాంక్స్ మీద డిస్కౌంట్స్, ఈఎంఐ ఆఫర్లు అండ్ స్మార్ట్ ఫోన్ అప్గ్రేడ్ ఆఫర్లు ఇలాంటివి చాలా వరకు ఆఫర్లు అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అవన్నీ డిస్క్రిప్షన్లో క్లియర్గా యాడ్ చేస్తాను, ఒకసారి వాటి మీద ఒక లుక్ అయితే వేయండి. సో ఫోన్ మాత్రం ఎక్సలెంట్, లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారు వీళ్ళు, చాలా పెద్ద అప్గ్రేడ్సే. ముఖ్యంగా చెప్పాను కదా మధ్యలో గ్యాప్ తీసేశారు, కవర్ స్క్రీన్ పెద్దగా ఇచ్చారు అండ్ కవర్ స్క్రీన్ మీరు కంప్లీట్గా యాక్సెస్ చేసుకునేలాగా, కస్టమైజ్ చేసుకునేలాగా చాలా వరకు ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. ఇవి మాత్రం అద్భుతంగా అనిపించినాయి. అలాగే ముఖ్యంగా బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంది, హీట్ కూడా పెద్దగా ఏమీ నేను నోటీస్ చేయలేదు, బాగానే పెర్ఫార్మెన్స్ అయితే బాగానే అనిపించింది. ప్రైస్ మాత్రం 100 రూపాయలు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇది గెలాక్సీ ఫ్లిప్ 5కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. సో దీంట్లో మీకు ఏం నచ్చింది ఏం నచ్చలేదు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.